నా పేరు దోసపాటి రాము. అటెన్షన్ హైదరాబాద్, ఒక చిన్న చిట్కా కోసం మీ ముందుకొచ్చాను. మీ అందరిలాగే నాకు కూడా ఉదయాన్నే పాల ప్యాకెట్స్ వచ్చాయి. సో మీ అందరికీ తెలుసు, ఒక హైదరాబాద్ నగరంలోనే 25 లక్షల కుటుంబాలు ఈ పాల ప్యాకెట్స్ని వాడుతున్నాయి. అనంటే ప్రతిరోజు ఒక్కొక్కరు 1 లేదా 2 పాల ప్యాకెట్లు వాడతాం. పాల ప్యాకెట్ రాగానే మీ అందరిలాగే మేము కూడా ప్యాకెట్ తీసుకున్నామా, ఇలా సీజర్ ఓపెన్ చేస్తాం, పాల ప్యాకెట్ని ఇలా పట్టుకొని ఎడ్జ్ కట్ చేస్తాం. ఈ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కరోజు హైదరాబాద్లో 50 లక్షల ముక్కల్ని పడేస్తాం. ఇవి డస్ట్బిన్లోకి వెళ్తాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పీక ఏదైతే మనం కట్ చేసిన ముక్క ఉంటుందో అది భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది, రీసైకిల్కి కూడా పనిచేయదు. అదేవిధంగా పర్యావరణానికి చాలా రకాలుగా పెను సవాలుగా మారుతుంది ప్లాస్టిక్. మిగతా పాల ప్యాకెట్ని రీసైకిల్కైనా వాడతారు, కానీ మనం కట్ చేసిన ముక్క ఏదైతే ఉందో అది దొరకదు. అది కేవలం ఒక హైదరాబాద్లోనే రోజుకు 50 లక్షల ముక్కలు మనం భూమిలో పడేస్తున్నామనంటే ఒక సంవత్సరానికి ఎన్ని వేస్తున్నాం? ఈ ఒక్క హైదరాబాదే కాకుండా మొత్తం ఇండియా మొత్తం మీద ఎన్ని ముక్కల్ని మనం పడేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఈ పీసెస్ అన్ని నదుల్లో కానీ సముద్రాల్లో కానీ పోయినప్పుడు మూగ జీవాలు తిని అవి చచ్చిపోతున్నాయి. భూమిలో కరగాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. మనం చేయాల్సిందంటే చాలా పెద్ద పని కాదండి, వెరీ సింపుల్. అది పాల ప్యాకెట్ అయినా సరే లేదా ఆయిల్ ప్యాకెట్స్ అయినా సరే, ఇలాగ వచ్చినప్పుడు మనం మొత్తం కట్ చేయకుండా చాలా జాగ్రత్తగా దీన్ని సైడ్కి ఇలాగ కట్ చేసి ముక్క బయటికి పడకుండా ఓపెన్ చేసి ఇలాగ పాలు మనం పోసినట్లయితే, సో ఇప్పుడు చూడండి, సో దీనికి ఇలాగే పాల ప్యాకెట్కి ఈ ముక్క కట్ చేయకుండా ఉంచండి చాలు, పర్యావరణానికి చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తుకు సంబంధించింది. మనం చేసే ఈ ఒక్క చిన్న పని ద్వారా ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 50 లక్షల ఈ ప్లాస్టిక్ ముక్కల్ని మనము భూమిలో కలవకుండా చేస్తున్నామనంటే ఒక సంవత్సరానికి ఎన్నో చేయగలం. దయచేసి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే ఇలా ఏ ప్యాకెట్ వచ్చినా సరే, పాలే కానివ్వండి ఆయిల్ కానివ్వండి, కట్ చేసేటప్పుడు దయచేసి ఆ కార్నర్ కట్ చేసి భూమిలో వేయకండి. ఎందుకంటే అవి రీసైకిల్ చేద్దామన్నా చేతికి దొరకవు. గుర్తుంచుకుంటారు కదా, ఈ రోజే ఇప్పుడే మారండి. మేము మారాం, మరి మీరు మారుతున్నారా?